ఏ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందో ఎవరు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు పాలకోట బిఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరపల మండలము రామచంద్రపురం పెద్దతండలో ప్రచారం నిర్వహించారు అంతకు ముందు రామచంద్రపురంకి వచ్చిన ఆయనకు గ్రామస్తులు బతుకమ్మలు కోలాటాలు హారతులతో స్వాగతం పలకగా వారిలో కోలాట మాడి అలరించారు ఎర్రబెల్లి అనంతరం మాట్లాడిన ఆయన ఓటు వేసే ముందు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనను బేరీస్ వేసుకొని ఓటు వేయాలని కోరారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి మన కష్టకాలంలో ఎప్పుడైనా కనబడిందా అని ప్రశ్నించారు తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధుల పెన్షన్ 5000కు రైతు బంధు 16000కు పెంచుతామని ఇల్లు లేని వారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని పలు హామీలు ఇచ్చారు గెలుపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరందరూ కూడా కారు గుర్తుని మర్చిపోకుండా ఖచ్చితంగా కారు స్పీడ్ కారు జోరుని చూపిస్తారని పాలకుర్తి బిడ్డలందరికీ మనవి చేసుకుంటూ 20 ఏళ్ల కింద రాజశేఖర్ రెడ్డి ప్రామిస్ చేసి ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి అధికారంకి వచ్చిన తర్వాత తండల గ్రామ పంచాయతీ చేలవన్ మీ రిజర్వేషన్ పెంచలే కేసీఆర్ గారు తండల గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పకున్నా రిజర్వేషన్ పెంచుతామని చెప్పకున్నా చెప్పిన మహాన్ భావం చేస్తారా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ చేస్తారా ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి అమ్మా కరెంటు లేక అవస్థపడ్డం ఆ కరెంటు 6 గంటలు వచ్చేది మోటార్లు కాల్పేది స్టార్టర్లు కాల్పేది ట్రాన్స్ఫార్మర్లు పోయేది 24 గంటల కరెంట్ ఇచ్చిన మహాన్ భావం కాపాడతారా 3 గంటలు ఇచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారా ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి ఏమంటాడు కరెంట్ అంత వేస్ట్ చేస్తాడు బైట్ నుంచి కొనుక్కొచ్చి ఒక్కొక్క మోటార్కు 100000 రూపాయలు ఖర్చు పెట్టాను మనం అది ఎందుకు సంవత్సరానికి 100000 రూపాయలు ఖర్చు వస్తుంది మన తయారే కరెంట్ 10 గంటలు 14 గంటలు బైట్ నుంచి కొనుక్కొచ్చి 24 గంటలు ఇస్తాను ఒక్కొక్క మోటార్కు 100000 రూపాయలు వాళ్ళు కొనుక్కొచ్చి మనకి ఇస్తాను ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాడు అడిగితే చెప్పాలి మీకు 100000 రూపాయలు సంవత్సరం సంవత్సరం కరెంట్ మోటార్ కడతా అంటే కేసీఆర్ కి ఇంత ద్రోహం చెప్తాం